ఓహతో ఓహల్లోకి వెళ్ళారా? అవునండి. ఓహల్లోకి వెళ్తే ఓహ నీకు దక్కదు. వాళ్ళ నాన్నను కలవాలి. వాళ్ళ నాన్న ఎవరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు ఇల్లెక్కడ? ఎక్కడు? ఇల్లెక్కవలసిన కర్మానికి పట్టింది. అది కాదండి, ఆయన అడ్రస్. నేను చెప్తాను. పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది. అమ్మాయిని రెడీ చేశారా? టిఫిన్ కూడా రెడీగా ఉంది. ఊహా, పెళ్లి వారు వచ్చేసారు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూద్దాం. రావే, రాండి. నమస్కారం. నమస్కారం. రండమ్మా. పెళ్లి కొడుకు గనక కుడికాలు ముందు పెడితే పెళ్లి ఖాయం, ఎడంకాలు పెడితే అనుమానమే. अंत कटको इकड़े पीलिस्ते परगेक रहा नड़वे अल्लुड़ कोसम परगेक रम्मंटारा అబ్బాయి కుంటిబడని ముందు ఎందుకు చెప్పలేదు? చెప్తే వద్దనేవరా? అంటే అమ్మాయిని అత్తకిచ్చి చేస్తారా? అమ్మాయి వాళ్ళకి నచ్చితే చేస్తా. కట్నం తక్కువని దాని కొట్టుకొస్తారా? చూడాలి సోయా, కలెక్టర్ డాక్టర్ అల్లుడు కావాలి నేను అనుకున్నా, కానీ స్తోమత ఉండదు. లేదని దాని గొంతు కురితాడు చేస్తారా? అదే గత అవుతుంది. ఈ సంబంధం కూడా వద్దనుకుంటే? ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. నేను ఏదో అన్యాయం చేశానని మాట్లాడతావేంటి? ఏ దాని మీద నాకు ప్రేమ లేదు అనుకున్నావా? అబ్బాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్, రిజర్వేషన్ కోటాలో ఇవాళ కాకపోతే రేపైనా ఉద్యోగం వస్తుంది. హాయిగా రెండు పొట్లు ఇంత తిండి తింటారే? అలాగని చూస్తూ చూస్తూ అతనికిచ్చి చేస్తారా? నా మాట విని వేరే సంబంధం చూడండి. చూసి చూసి నా చూపు మసక బారింది. అబ్బాయి కూడా అంత అందంగా లేడు. మీ అందరికి పిచ్చి పెట్టినాయే, అందం అందం అంటారేమిటి? అన్న కొడుకు తింటావా? దేవన కూడి పెడుతున్నా. మీ ఆయన అందం నేను ఎంత సుఖపడుతుందో నేను చూస్తూనే ఉన్నాను. మధ్యలో ఆయన సంగతి ఎందుకు? మీకు ఇష్టం అయితే చేయండి, లేకపోతే లేదు. అమ్మా, ఊహ, ఏ తండ్రి తన కన్న కూతురికి అన్యాయం చేయాలని కోరుకోడమ్మా? నా పరిధిలో నీకు న్యాయమే చేస్తున్నాను. నీ తండ్రి ప్రేమ లేని వాడు కాడమ్మా, డబ్బు లేని వాడు. ఏం చేయదు, అన్నీ ఉన్న కులాన్ని తెచ్చానే అనుకో. నీ రాత బాగోక ఏ యాక్సిడెంట్ అయి చెయ్యో కాలో విరిగితే అతను వదిలేస్తావా? ఇంతకంటే మంచి సంబంధం చూసే శక్తి నీ తండ్రికి లేదు. బాగా ఆలోచించు. ఎన్ని రోజులు నీ ఇంటి చాకరీ చేస్తావు? నీకంటూ ఓ ఇల్లు సంసారం ఏర్పడుతుంది. నీకు ఇష్టం ఉంటే వచ్చి అబ్బాయిని చూడు, లేదంటే వాళ్ళని వెళ్ళిపోమంటావు. పుట్టిన బిడ్డకి తండ్రిని చూపిస్తుంది తల్లి, ఎదిగిన పిల్లకి భర్తను చూపిస్తాడు తండ్రి. తల్లిది ప్రేమ, తండ్రిది బాధ్యత. మీ ఇష్టమే నా ఇష్టం నాన్న. చాలా సంతోషం. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు. అమ్మాయిని తీసుకెళ్ళండి. పోతే 20,000 కట్నంతో పాటు మా వాడికి ఓ 3-వీలర్ స్కూటర్, సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు, పోని పెట్టాలి. 20,000కి మించి ఇచ్చుకోలేను. ఆ స్కూటర్ ఏదో కట్నం డబ్బులని సరిపెట్టుకోండి. అబ్బే, అది వేరు ఇది వేరు. అయినా అది పెద్ద ఖరీదేం కాదండి, 5,000. అయినా కూడా ఇచ్చుకోలేను బావగారు. ఇస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆలోచించుకుని కబురు చేయండి. బావగారు, నిజంగా మీరు అతను ఇష్టపడే చేసుకుంటున్నారా? ఇష్టం లేకపోతే ఎందుకు చేసుకుంటాను? అది కాదు, మీకేం తక్కువని? నాకేం తక్కువ నాకు తెలుసు. మీరు? నా పేరు ఆంజనేయులు. ఈ డబ్బు ఏమిటి? మీ అబ్బాయి స్కూటర్ కొనడానికి 5,000 ఎక్స్ట్రా అడిగారుగా. అంటే సుబ్రహ్మణ్యం గారు పంపించారా? కాదండి, నేనే పట్టుకొచ్చా. మీకు ఆయన ఏమవుతారు? ఏమీ కారు. ఏమీ కాకుండా ఈ డబ్బు ఇవ్వాల్సిన అవసరం మీకేంటి? పాపం ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోతుందని. ఆ అమ్మాయి నీకేమవుతుంది? ఏమీ కాదు. తండ్రి ఏమీ కాక, కూతురు ఏమీ కాక వారికి ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అదే చేసుకుంటున్నా. ఆ అమ్మాయి చాలా మంచిదండి. ఏ విధంగా తెలుసుకున్నావు? చూస్తే తెలుస్తుంది కదండి. ఎంతకాలం నుంచి చూసి తెలుసుకున్నావేంటి? అయ్యయ్యో, అలాంటిది ఏమి లేదండి. బీద కుటుంబం, ఈ పెళ్లి ఆకూడదని దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా ఈ పెళ్లి జరిపించండి. ఎలా జరిపించమంటావయ్యా? ముక్కు ముఖం తెలియని వాడు నీ కూతురు గుణగణాల గురించి చెప్పి 5,000 డొనేషన్ ఇచ్చేలాడంటే ఖచ్చితంగా నీ కూతురికి వాడికి సంబంధం ఉండే ఉండదు. నా కొడుక్కి సెకండ్ హ్యాండ్ స్కూటర్ అడిగాను, కానీ సెకండ్ హ్యాండ్ పిల్లని కాదు. వాడికి లేనిది కాలే, మానమర్యాదలు కావు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, మా అమ్మాయి నిప్పండి. ఆ నిప్పేదో మీ ఇంట్లోనే ఉంచుకోండి.
మా కొంపకి ని పెట్టొద్దు ఎక్స్‌క్యూజ్ మీ మీరా మీరు సరిలే వస్తారా పదండి కొంచెం నా ప్లేస్ చూడండి అలాగేనండి ఇదిగో మీ డబ్బు డబ్బు ఏంటి పెళ్లి వారికి ఇచ్చింది మీ దగ్గరికి ఎలా వచ్చింది తెచ్చి మా మోహన్ కొట్టారు అంటే మీ పెళ్లి ఆగిపోయింది ఏ మీకు నాకు సంబంధం ఉందని వాళ్ళు నమ్మబట్టి మీకు నాకు సంబంధమా మన మధ్య సంబంధం ఎక్కడ ఉందండి లేకుండా వాళ్ళకి డబ్బు ఎందుకు ఇచ్చారు మీ పెళ్లి ఆకూడదని నా పెళ్లి అయితే మీకే నేను ఏం అవుతానని అతనికి భార్య అవుతారని బాగా నటిస్తున్నారు నటించడం ఏంటండి నేను చెప్పేది నిజం షట్ అప్ నువ్వు ఏమన్నా మేనత్తు కొడుకువా మేనమావా లేక మా నాన్నగారు వచ్చి నిన్ను చంద అడిగారా అది కాదు సాటి మనిషిగా సాయం చేద్దామని ఆ సాయం నాకే ఎందుకు చేయాలి ఇంకా ఉన్న చాలా మంది ఆడపిల్లలు ఉన్నారుగా వాళ్ళు చేయొచ్చుగా అది కాదండి ఎంతలో ఉండాలో అంతలో ఉండండి హద్దులు మీరు ప్రవర్తిస్తే మర్యాద దక్కదు హలో బాస్ మీరా ఏంటి చూస్తున్నావు కడుప అదెప్పుడు ఆపర్షన్ అయిపోయింది అచ్చరే ఊహేంటి నీతో మాట్లాడనట్టుందా అవును నీకు దాంతో మాట్లాడాలని ఉందా ఉంది ఏం మాట్లాడతావు శాంపుల్ కి రెండు మాటలు చెప్పు మీతో చెప్తే బాగోదు ఆమెతో చెప్తేనే బాగుంటుందా అవును ఆమె కూడా బాగుంటుందా చాలా బాగుంటుంది రుచ్చుసావా చిచి నేను బాగుంటనా పరవాలేదు కానీ ఆమె ఇంకా బాగుంటుంది బాడీనా కాదు మనసు పెళ్లి చేసుకుంటావా ఎవర్ని కంగారు పడకు నన్ను కాదు ఊహని ఆమె నన్ను చేసుకోదులేండి మంచిదే కదా అవును బాస్ పెళ్లి చేసుకున్నావనుకో జీవితాంతం దాంతో ఏడవాలి అలా కాకుండా దానికేవో నాలుగు మాయ మాటలు చెప్పి లైన్లో పెట్టావనుకో నీ సరదా తీరిపోతుంది నువ్వు అసలు ఆడదాను కదా ఆమె గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చీరేస్తాను శబాష్ బాస్ ఇది ఇది కావాలి నాకు ఊహ కోసం నీ కోపం రావాలి ఊహ కోసం నువ్వు నవ్వగలగాలి ఊహ కోసం నువ్వు ఏడవగలగాలి ఊహ కోసం నువ్వు చావాలి ఏంటి నువ్వు మాట్లాడేది నా జీవితంలో తన జీవితం కాకూడదని నిజంగా అదంటే నీకు ఇష్టం అయితే మీ పెళ్లి నేను చేస్తాను నాకు ఇష్టమే మీ వాళ్ళు ఒప్పుకుంటారా మా నాన్నే ఒప్పుకోడా అయితే ఎదిరించు కాకపోతే బెదిరించు ఇంకా కాదంటే తెగతెంపులు చేసుకుని వచ్చేయి నాకేంటో భయంగా ఉంది నువ్వు ఇలా భయపడుతూ కూర్చుంటే ఆ పిల్ల నీకు దక్కదు ఏ కుంటిదానో గుడ్డిదానో తీసుకొచ్చి కట్టబెడతాడు మీ నాన్న ధైర్యంగా వెళ్ళి చెప్పు సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ధర్మం బాబు చేయి బాబు నేను చేయడం ఏంటి బాబు మీరు చేయాలి గాని నాకు పుచ్చుకోవడమే గాని ఇచ్చుకోవడం అలవాట్లేదు బాబు ఓ ఐ సీ నాన్న బాబు అగో వాడు నాన్నంది నన్ను నిన్ను కాదు ఏమిట్రా పెళ్లి చూపులకి వెళ్ళాలి బయలుదేరు మీ అమ్మను పెళ్లి చేసుకున్నాను కదా మళ్ళీ పెళ్లి అంటే మీ అమ్మ ఏడుస్తుందేమరా పెళ్లి నీకు కాదు నాకు నేను అమ్మాయిని ప్రేమించాను ప్రేమించావా క్యూలో నిలబడి మరీ ప్రేమించాను క్యూలో నిలబడి ప్రేమించావా అంటే ఎన్నవాడి బాబు క్యూ అంటే లవర్స్ క్యూ కాదు మిల్క్ బూత్ క్యూ రేషన్ షాప్ క్యూ అది అమ్మాయి ఎవరో సుబ్రహ్మణ్యం గారని కోఆపరేటివ్ సొసైటీలో గుమాస్తా ఆయన కూతురు గుమాస్తానా మరి మన వెయిట్ కి తోగలరా చుట్టలు చుట్టుకుంటూ ఆకులు కుట్టుకునే వాళ్ళు మనతో ఎవరైనా తోగలరు అంటే బాగా ఉన్నవాళ్ళ కాదు బాగా లేని వాళ్ళు కట్నం రెండు మూడు లక్షలన్నా ఇవ్వగలరా రెండు మూడు రూపాయలు కూడా ఇవ్వలేరు మరి పెళ్లి ఎలా చేస్తారు పీటల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి గొప్ప పని చేస్తారులే అయినా నిన్ను కష్టపడి కానీ పెంచి చదివిచ్చింది కానీ కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేయడానికి కాదు నేను కష్టపడి ప్రేమించింది కట్నం కోసం కాదు పెళ్లి కోసం నీ పెళ్లి చేయాల్సింది నేను అందుకే అడుగుతున్నాను మర్యాదగా నా పెళ్లి చేస్తావా చెయ్యి లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టేస్తాను అమ్మాయి బాగుంటుందట వాడు ఇష్టపడుతున్నాడు కాదనకండి రికమెండేషన్ నీ అబ్బ కొట్టాలంటే పళ్ళు రాలిపోతాయి ముత్తయ్యా అన్ను పేరు పెట్టి పిలుస్తావా ఇంటి పేరుతో సహా పిలిచాను ఏంది తండ్రి రా ఈ రోజు నుంచి నువ్వు నా తండ్రివి కాదు నేను నీ కొడుకుని కాదు అంటే ఇప్పుడే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారా బాబు అవును పోతున్నా ఆగో బయటికి వెళ్ళాలంటే దారి అటు కాదు ఇటు నేను ఇంట్లోకి వెళుతున్నది పెట్టె తెచ్చుకోవడానికి బెదర బెదర అబ్బాయి నిజంగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళాపు పోయే కాలం వస్తే పోతాడు నేను చస్తే ఆపను సేమ్ డైలాగ్ సేమ్ సీన్ దాని ఫలితమే ఈ చెప్ప డైలాగు సీను ఏంట్రా నాకు నీలాగే ఓ కొడుకున్నాడు కట్నం ఎక్కువ వస్తుంది కదా అని ఆస్తి అంతా అమ్మి చదివించి ఉద్యోగంలో చేర్పించాను ఓ ఫైనల్ మార్నింగ్ నీ కొడుకులాగే దేన్నో ప్రేమించాను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు నేను నీలాగే చీ ఫో అన్నాను వాడు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టి హ్యాపీగా ఉన్నాడు జీతం తెచ్చే కొడుకు పోయేసరికి మనకి నో ఫుడ్ దాంతో సిగ్గు చంపుకొని నన్ను క్షమించు బాబు అని వెళ్ళాను సో సారీ గెట్అవుట్ అని కోడలతో మెడపట్టి గెంటించాడు కట్ చేస్తే అంటే
నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందంటావా ఏం డౌటా నడిపించు నానావా నడి సంద్రముల దేవా బాబు